యాదాద్రి భువనగిరి జిల్లా ఇటీవలే వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ట్రాక్టర్ కాల్వలో పడి 15 మంది మృతి చెందిన కుటుంబాలను శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కుందూరు జానారెడ్డి, డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షయ్య గౌడ్ గారితో కలిసి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 50,000 రూపాయలు మరియు గాయపడిన వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా భిక్షమయ్య మాట్లాడుతూ మరణించే వారి కుటుంబాలను, గాయపడిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. సిఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ 15 మంది కూలీలు చనిపోవడం బాధాకరమని సంతాపాన్ని తెలిపారు. గాయపడిన కుటుంబాలను, వారి పిల్లలను ప్రభుత్వం పూర్తిగా అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్లకు చనిపోయినటువంటి కుటుంబాలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళందరికి కూడా భగవంతుడు అద్భుతమైనటువంటి శక్తి ఇచ్చి కాపాడాలని కోరుతూ కుటుంబాలను ఆదుకునేదాకా పోరాటం చేస్తాం. మీ కుటుంబాలకు బరాబరుగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఏదేమైనా ఈ వేమలకొండలో జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం, విషాదకరం. మేమంతా కూడా మీతో పాటు మేము తలదిల్లుతున్నటువంటి ఆయన మీ అందరికీ అడుగడుగునా ఇటు పార్టీ పరంగా లేక ఈ ప్రాంతంలో మీకందరికి తెలిసిన వాళ్ళుగా మీకు ఎప్పుడు అండగా ఉంది, ఇటు ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం లేకున్నా మీకందరికి అండగా ఉంది సాయపడటానికి. 2 లక్షలే ఇస్తానారంట. ఆ 2 లక్షలు కూడా తల్లికి ఒకదానికే ఇచ్చారంట చెక్కు, కూతురికి ఇవ్వలేదంట. కూతురు కూడా ఇస్తామంటున్నారు కానీ ఏమిస్తారో లేదో తెలియదు. వాళ్ళకి ఇల్లు లేదు, గుర్కోవడానికి భూమి కూడా లేదు. ఇంత భూమి ఇచ్చి, ఇంత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళ నాన్న ఉద్యోగం చేసేటట్టు ఉన్నాడు. ఆ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ రోజు మంత్రి గారు వస్తుంది, ఎమ్మెల్యే గారు వస్తుంది, నిలదీయడం జరిగింది. 15 లక్షల ఆర్థిక సాయం కావాలన్న కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు. మరి 15 లక్షలు కాదు కదా, 5 లక్షలు ఇవ్వలే ఆఖరికి, 10 ఏళ్ళే 5 ఏళ్ళే 2 లక్షలకు ఒక్క పైసా ఇయ్యను. 15 ఆమెకి ఇంకా 50 కావాలన్నా 50 లక్షలు సరిపోతాయా అని అవహేళన చేసినారు. దీంతో పాటు చనిపోయిన కుటుంబాల్లో ఉన్న పిల్లలకి ఉచిత విద్య కాదు, క్షతగాత్రుల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించాలని మా డిమాండ్తో పాటు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అది కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించేదానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేశాను.